ఢిల్లీలోని తబ్లిగ్ జమాత్ మర్కజ్ మసీద్ ప్రార్థనకు వెళ్లిన వారు ప్రభుత్వానికి సహకరించాలని కొండపల్లిలోని సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి నుండి మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లింలను క్వారంటైన్ క్యాంపులో పెట్టినట్టు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను కూడా క్వారంటైన్ పెట్టినట్లయితే బాగుండేదని ప్రజలు కోరుతున్నారని ఆయన తెలిపారు. ఏదైతే పత్రికల్లో కానీ టీవీల్లో కానీ సోషల్ మీడియాలో వస్తున్నట్టు నిజాముద్దీన్ అంటున్నారు, హజరత్ నిజాముద్దీన్ దర్గా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా, ఆ దర్గాకు ఈ ఇస్లామాకు అక్కడ జరిగినటువంటి ప్రార్థనకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే దర్గా పక్కన ఉన్నటువంటి 8 అంతస్తుల మసీదు మర్కజ్ మసీద్ అంటారు, అది తబ్లీగ్ జమాత్కి సంబంధించినటువంటి మసీదు. ఆ తబ్లీగ్ జమాత్కి సంబంధించిన మసీదు దర్గాలకు పూర్తి వ్యతిరేకం. వాళ్ళు దర్గాకి వెళ్ళరు, ముస్లిం తెగలో ఒక తెగ కాబట్టి ఇవాళ్ళ ఉదయం నుండి నిజాముద్దీన్ హజరత్ నిజాముద్దీన్ దర్గా అని ప్రచారం చేస్తున్నారు. దర్గాకి ఇక్కడ మర్కజ్ మసీద్కి సంబంధం లేదు. అయితే విషయం ఏమిటంటే ఈ మర్కజ్ మసీదులో ప్రతి జిల్లా నుండి కూడా ప్రతిసారి వెళ్తూనే ఉంటారు. ఈసారి దురదృష్టం